హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం ప్లాజో ఫ్యాండ్కి మ్యాచ్ అయ్యే టాప్ని ఎంత పొడవు పెట్టి కట్ చేసి కుట్టాలో నేర్చుకుందాము మీరు ఫస్ట్ టైం ఆ ఛానల్కి వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా టచ్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈ టాప్ కట్ చేసుకోవడానికి టూ మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది మనకి ఇక్కడ నేను చూపించే విధంగా ఈ క్లాత్ని ఫోల్డింగ్ వేసుకోండి అంటే నాలుగు మడతలు మీద ఫోల్డ్ వేసాను అదేవిధంగా జాయింట్ పార్ట్ అనేది మన ముందుకు పెట్టుకొని ఓపెన్ పార్ట్ అనేది ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ వేసుకొని క్లాత్ని ఇలా నీటుగా ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీటుగా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ప్లాజో ఫ్యాంట్ మీద టాప్ అనేది ఎక్కువ పొడవు పెట్టుకోకూడదు అంటే మోకాళ్ళ పైకి ఉండాలన్నమాట కొంచెం ఆ విధంగా మనం మనకి ఎంత పొడవు అయితే సరిపోతుందో చూసుకొని మోకాల పైకి వచ్చే విధంగా టాప్ పొడవుని మనం సెట్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్న ఈ కొలతలు అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను చూపించే విధంగా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ నేను షోల్డర్ పార్ట్ మార్క్ చేశాను తర్వాత చంక రౌండ్ డౌన్ చేశాను ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనేది కూడా నేను మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ టాప్ నెక్ డిజైన్ చేసుకుందాము అంటే బోట్ నెక్ లాగా పెట్టుకోవాలన్నమాట బోట్ నెక్ కోసం నేను ఫోర్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోండి బోట్ నెక్ కట్ చేసుకోవాలంటే ఎక్కువ డీప్ పెట్టకూడదు అందుకని ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా రౌండ్గా డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ టాప్కి మిడిల్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాను అదేవిధంగా కింద టాప్ బాటమ్ కూడా మార్క్ చేసుకుందాము తర్వాత అదే మార్కింగ్ని కొంచెం పైకి మార్క్ చేసుకొని ఇక్కడ మనం కట్స్ ఎంతవరకు పెట్టుకోవాలో మార్క్ చేసుకోవాలి ఇక్కడ కట్స్ దగ్గర కూడా లూజ్ కూడా మనం ఎంత పెట్టాలనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ విధంగా మొత్తం గుర్తులు పెట్టుకున్నాం కదా ఈ గుర్తులకి ఈ విధంగా డ్రా చేసి కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనం మార్కింగ్ చేస్తున్న ఈ గుర్తుల్లోనే మనం కట్ చేసుకోవాలి ఇక్కడ కట్స్కి నేను టక్ పెట్టుకున్నాను అదే విధంగా ఇక్కడ చంక రౌండ్ కూడా కట్ చేసుకోవాలి మంచిగా షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి రౌండ్గా తర్వాత మనం చెస్ట్ లూజ్ కూడా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్ పెట్టాను ఈ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు మనం కింద ఇక్కడ మనకి వేస్ట్ క్లాత్ ఉంటే ఆ వేస్ట్ క్లాత్ కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ క్లాత్ నేను నాలుగు మడతల మీద ఫోల్డింగ్ వేసున్నాను మామూలుగా మనం బ్లౌజ్కి హ్యాండ్స్ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేసి కట్ చేస్తామో విధంగా ఫోల్డింగ్ వేసుకున్నాను ఇక్కడ నేను చూపించే ఈ కొలతలు అయితే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్కి కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి స్లీవ్స్ సో మనం స్లీవ్స్ కూడా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ టాప్కి మ్యాచ్ అయ్యే క్లాత్ అంటే మనం ప్లాజో ఫ్యాంట్ ఆల్రెడీ కట్ చేసి కుట్టిన వీడియో ఉంది కదా అది చూడండి దాంట్లో మిగిలిన ఈ క్లాత్ని మనం ఈ టాప్కి మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి ఎంత పొడవైతే మనకు కావాలో గుర్తుపెట్టుకోండి దీనికి మించి మనకి క్లాత్ ఉంటే మనం సెట్ చేసుకోవచ్చు ఇంతవరకు అయితే సరిపోతుంది ఎయిట్ ఇంచెస్ అయితే అని నేను మార్క్ చేసుకున్నాను ఈ విధంగా సెట్ చేసి చూసుకుందాము మనకి కరెక్ట్గా సరిపోతే ఓకే లేకుంటే ఇంకొంచెం పైకి క్లాత్ని పైకి ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు నేను కట్ చేసే క్లాత్ ఫ్రంట్ మనకి మోడల్ చేసుకోవడానికి కట్ చేస్తున్నాను మ్యాచింగ్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఈ క్లాత్కి ఇలా పెట్టి చూసుకోండి మనకి ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ అవుతుంది కదా అక్కడ మనం జాయింట్ చేసుకోవాలి చంక రౌండ్ దగ్గర ఇప్పుడు మనం ఈ టాప్ ఎలా కుట్టాలో చూద్దాము మనం కట్ చేసుకున్న ఈ పీస్ క్లాత్ ఉంది కదా ఇది ఫ్రంట్ టాప్కి ఫ్రంట్ వచ్చే విధంగా సెట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకున్నప్పుడు మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకొని మనం మ్యాచ్ చేసుకున్న క్లాత్ ఒక ఒకసారి మనకి సరిపోకుంటే మనం కొంచెం క్లాత్ని సెట్ చేసుకొని జాయింట్ వేసుకోవాలి విధంగా నేను ఈ క్లాత్కి జాయింట్ వేసుకున్నాను ఆల్రెడీ సో ఈ విధంగా మనం కుట్టుకున్నాం కదా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా వచ్చుంటే ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఎక్కడికి మనం జాయింట్ చేస్తామో చెస్ట్ లూజు అక్కడ వరకు మనం ఇలా మార్క్ చేసుకొని మిగిలిన ఈ క్లాత్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పోట్లీ బటన్స్ ఐడియా ఉంది కదా ఈ విధంగా ధర్మాకోల్ బాల్ పెట్టి పోట్లీ బటన్స్ని చుట్టుకోవాలి మనం ఈ విధంగా ఇక్కడ నేను చూపించే విధంగా పోట్లీ బటన్స్ని సెట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు ఎన్ని పోట్లీ బటన్స్ కావాలో అన్నీ మనం చుట్టుకొని ఇక్కడ క్లాత్ ఉంది కదా ఇక్కడ మనం ఫ్రంట్ జాయింట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ దగ్గర ఈ విధంగా నేను చూపించే విధంగా వీటిని ఈ పోట్లీ బటన్స్ని సెట్ చేసుకుంటూ ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ రావాలి ఇక్కడ మనం సెట్ చేసే ఈ క్లాత్ ఉంది కదా ఫ్రంట్ మనం సెట్ చేసుకున్న ఈ క్లాత్ దీన్ని మనం కింద బాటంలో ఫోల్డ్ చేసి ఆల్రెడీ కుట్టుకున్నాము జస్ట్ ఆ వీడియోలో కొంచెం మిస్ అయ్యింది ఈ విధంగా ఫోల్డ్ చేసి జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పోట్లీ బటన్స్ని మనం ఇలా సెట్ చేసుకోవాలి వన్ ఇంచి గ్యాప్లో ఇలా సెట్ చేసుకుంటూ రావాలి ఈ పోట్లీ బటన్స్ని ఈ విధంగా మనం మొత్తం సెట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం వీటిపైన ఇంకొక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు ఇవి స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇంకో లైన్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి మనం బ్లౌజ్కి రౌండ్ నెక్కి కుట్టుకునేటప్పుడు క్రాస్ పీసెస్ కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా కొన్ని క్రాస్ పీసెస్ని ఇలా కట్ చేసుకొని ఫ్రంట్ నెక్కి మనం నెక్ స్టిచ్ చేసుకో కుట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక అంచు కుట్టుకోవాలి ఫస్ట్ మనం ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను చూపించే విధంగా ఈ ముందు నెక్ ఫ్ర టాప్కి ముందు భాగం ఇక్కడ నెక్కి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో నేను ఆ విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకొని బోట్ నెక్స్ సెట్ చేసుకోవాలి ఎక్కువ క్లాత్ లేకుండా ఇలా కట్ చేసుకుంటే మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నప్పుడు నీటుగా ఉంటుంది ఎక్కువ క్లాత్ ఉంటే మనం ఫోల్డింగ్ చేసినప్పుడు లావుగా వచ్చి క్లాత్ నెక్ బాగా కుదరదు అన్నమాట అందుకని ఈ విధంగా పీస్ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసి కుట్టుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది సో ఫ్రంట్ పార్ట్ అయితే మనం రెడీ చేసేసుకున్నాం కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఈజీగా ఫ్రంట్ పార్ట్కి మనం సింపుల్గా చూడ్డానికి లుక్ బాగుండే విధంగా ఏ విధంగా డిజైన్ చేసుకున్నామో చూసారు కదా సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మనం రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు మిగిలిన ఈ క్రాస్ పీసెస్ని ఇప్పుడు మనం చూసిన విధంగానే ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసి బ్యాక్ నెక్ కూడా మనం బోట్ నెక్కి కదా పెట్టాము బ్యాక్ పార్ట్ కూడా ఆ బ్యాక్ పార్ట్ కూడా నెక్ ఈ విధంగా కుట్టుకోవాలి మనం ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట ఈ బ్యాక్ పార్ట్కి మనం ఇప్పుడు ఫ్రంట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయింది కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నేను చూపించే విధంగా షోల్డర్ పార్ట్ వరకు మాత్రమే మనం ఇలా జాయింట్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా షోల్డర్ పార్ట్స్ని మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ చేసి జాయింట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం ఈ విధంగా ఈ క్లాత్ని ఇలా తిప్పి పైన కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి సో మనకి టాప్ అయితే రెడీ అయింది ఇప్పుడు మనం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాం కదా ఇవి ఎలా కుట్టాలో చూద్దాము ఒకసారి మనం ఇలా చంక రౌండ్ లూజ్ సరిపోతుందో లేదో చూసుకొని మనకు ఒక విధంగా క్లాత్ సరిపోకుంటే చంక దగ్గర జాయింట్లు పడుతున్నట్టు అనిపిస్తే ఈ విధంగా క్రాస్ పీస్ ఇలా క్లాత్ని పీసెస్ని ఇలా కట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్కి చంక దగ్గర చంక పార్ట్ దగ్గర వీటిని జాయింట్ చేసుకోవాలి మనకి సరిపోతుంది అనుకుంటే సెట్ చేసేసుకోవచ్చు ఒకవేళ సరిపోకపోతే ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా జాయింట్ చేసుకోండి ఈ పీసెస్ని ఈ క్లాత్ పీసెస్ని ఇలా కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోండి ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం కదా మిగిలిన ఈ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని మనం క్రాస్ లేకుండా కట్ చేసుకొని ఈ స్లీవ్స్కి బెల్ హ్యాండ్స్ని సెట్ చేసుకుందాము నార్మల్గా అయితే బెల్ హ్యాండ్స్ కుట్టాలి అంటే క్రాస్గా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అంబ్రిల్లా కటింగ్ పెట్టి క్లాత్ సరిపోయినప్పుడు ఇలా స్ట్రైట్ క్లాత్ని కూడా మనం ఇక్కడ నేను చూపించే విధంగా బెల్ స్లీవ్స్ స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ని ఇప్పుడు మనం స్లీవ్స్కి ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా చిన్న చిన్న కుచ్చులాగా ఫ్రిల్స్ లాగా ఇలా సెట్ చేసుకుంటూ ఈ క్లాత్ మొత్తం ఈ హ్యాండ్స్ పార్ట్కి సరిపోయే విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి అంటే పై పార్ట్లు కాకుండా కింది వైపు మాత్రమే ఇలా సెట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నిగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ విధంగా క్లాత్ని తిప్పి ఇక్కడ పైన కూడా కుట్టు వేసుకోవాలి అదేవిధంగా ఈ క్లాత్కి మనకి జిగ్జాగ్ చేసుకునే అవకాశం ఉంటే ఇక్కడ ఈ బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా మనం సెట్ చేసుకున్న క్లాత్ దానికి జాగ్ చేసుకోవచ్చు ఈ విధంగా పైన కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి బెల్ స్లీవ్స్ ఇలా ఉంటాయి ఈ విధంగా మనం రెండు స్లీవ్స్ని కూడా టూ హ్యాండ్స్ని ఇలాగే సెట్ చేసి కుట్టుకున్నాము అదేవిధంగా ఒక అంచు మాత్రం జిగ్జాగ్ చేసి కుట్టాను ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఇక్కడ మనం చూపించే విధంగా ఇక్కడ కట్ పెట్టాం కదా ఈ కట్టు ఈ షోల్డర్కి కరెక్ట్గా పెట్టుకొని ఇలా సెట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా అదే విధంగా మనం ఈ హ్యాండ్స్ని ఇలా జాయింట్ చేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ చేసి జాయింట్ చేసుకోవాలి ఇంకొక వైపు కూడా ఈ హ్యాండ్స్ ఉన్నది కదా ఈ షోల్డర్ పార్ట్కి ఈ కట్ పార్ట్కి కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కరెక్ట్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లూజ్ ఎంత కావాలో చూసుకొని ఈ చివరికి లూజ్గా ఉంటేనే బాగుంటాయి బెల్ట్స్ లూస్ అనేవి ఈ లాస్ట్ చివరికి మనం ఇలా సెట్ చేసుకొని మనకి ఎంత లూజ్ అయితే సరిపోతుందో హ్యాండ్స్ చూసుకుంటూ ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ చంక రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనం కట్స్ పెట్టున్నాం కదా ఈ కట్స్లోకి ఇలా వచ్చే విధంగా జాయింట్ చేసుకొని తర్వాత ఈ చెస్ట్ లూజ్ అలాగే ఈ మిడిల్ లూజ్ చూసుకుంటూ తర్వాత మనం కింద కట్స్ పెట్టాం కదా ఇక్కడికి ఓపెన్ అని ఈ విధంగా చూసుకొని మనకి ఎంతవరకు అయితే కావాలో లూజ్ చూసుకుంటూ ఈ విధంగా సెట్ చేసుకొని కుట్టుకోవాలి టూ సైడ్స్ కూడా మనం ఇదే విధంగా ఈ క్లాత్ని సెట్ చేసుకుంటూ టాప్కి లూజ్ చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలి తర్వాత మనం నార్మల్ డ్రెస్కి ఏ విధంగా అయితే కట్స్ సెట్ చేసి కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఈ కట్స్ అనేవి కూడా నీటుగా వచ్చే విధంగా కుట్టుకోవాలి ఆల్రెడీ నేను ఈ కట్స్ ఎలా కుట్టాలి నీట్గా సెట్ చేసుకుని అనేది నేను ఒక వీడియోలో సెండ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ టాప్కి సెట్ చేసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు మనకి లూజ్ ఎంత కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకొని మనకి ఈ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోతున్నాయి అనుకుంటే మనం సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకొని నీట్గా టాప్ని స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ప్లాజో ఫ్యాంట్స్ మీద టాప్ ఎంత పొడవు ఉండాలి అనేది నేను ఈ టాప్కి ఇక్కడ కింద పార్ట్లో కూడా ఫ్రంట్ టూ లైన్స్ ఇలా వేసాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఆషో టైలరింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి